హలో ఫ్రెండ్స్, హలో యాప్కి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఒక ఇండియా యాప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఆ యాప్ గురించి అయితే ఈ వీడియో కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ యాప్లో డేటా అనేది తక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకు తక్కువ డేటాతో కూడా మంచి క్వాలిటీగా వస్తూ ఉంటుంది. ఇంకా మనకు కనిపిస్తుంది కదా చూడండి, హలో టీవీ అనేసి. సో ఆ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మనకు ఓపెన్ చేయగానే ఈ విధంగా లాంగ్వేజ్ అనేది అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏది లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనేది ఆప్షన్ ఉంది కదా. సో ఆ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ వీడియోని స్టేటస్ కానీ జిఫ్ కానీ ఏదైనా కానీ యాడ్ చేసుకోవచ్చు, అంటే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ దాని మీద ట్యాప్ చేశారనుకోండి. సో ఫస్ట్ అయితే మనం అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో వీడియోని కానీ ఏదైనా పోస్ట్ చేయాలంటే కనుక మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ విధంగా మనకు ఆప్షన్ అయితే అడుగుతూ ఉంటుంది. మీరు గూగుల్ కానీ ఫేస్బుక్ తోటి కానీ లాగిన్ అవ్వండి. సో నేనైతే కనుక గూగుల్ తోటి లాగిన్ అవుతున్నాను చూడండి. సో ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి చూపిస్తూ ఉంటుంది. సో దాన్ని డైరెక్ట్గా మీరు క్లిక్ చేసుకుంటే సో ఆటోమేటిక్గా మీ మెయిల్ ఐడి తోటి మీకు ఆటోమేటిక్గా మీ లాగిన్ అయిపోతూ ఉంటాం. మీ మెయిల్ ఐడి చూపిస్తే దాన్ని క్లిక్ చేసుకోండి, ఆటోమేటిక్గా మనం లాగిన్ అవుతూ ఉంటాం. సో ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే కింద మనకు ఇలా పోస్ట్ కనిపిస్తూ ఉంటాయి. మీరు కావాలంటే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు చూడండి. మీ గ్యాలరీ చూపిస్తూ ఉంటుంది అవన్నీ కూడా. సో ఫస్ట్ అయితే కనుక మనం ఇక్కడ చూడండి, ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటే కనుక మన యొక్క మన ప్రొఫైల్ సెట్టింగ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్ అయితే కనుక ఒకసారి చూడండి, మనము హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్ళేసిన తర్వాత కొన్ని పోస్టులు చూద్దాం చూడండి. ఇలా మనకు గాడ్ ఇమేజ్ కానీ గుడ్ మార్నింగ్ ఇమేజ్, గుడ్ నైట్ ఇమేజ్ ఉంటూ ఉంటాయి కదా. వాట్సాప్ స్టేటస్లు, లవ్ ఫెయిల్యూ స్టేటస్. సో మీకు ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ సపరేట్గా చూసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి కింద శోధన ఉంది చూసారా. సో బాక్స్ కట్ టైప్ మ్యాన్ సింబల్ పక్కన ప్రొఫైల్ పక్కన చూడండి. సో దాని మీద ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ మీకు టిక్టాక్ కావాలంటే టిక్టాక్, బాలీవుడ్, హాలీవుడ్, గుడ్ మార్నింగ్ స్టేటస్లు లేదా ఎమోషనల్ స్టేటస్, స్టాట్ స్టేటస్, ఎలాంగ్ స్టేటస్, సింగిల్ స్టేటస్, ఇలా అన్నీ కూడా ట్యాగ్స్ ఉంటూ ఉంటాయి. సో మీరు ఏది క్లిక్ చేసుకుంటే దానికి సంబంధించిన రిలేటెడ్ పోస్ట్ అన్నీ కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి చూడండి. సో ఈ విధంగా సో మళ్ళీ మీరు ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ సేమ్ శోధన ఉంది కదా, సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా తెలుగులో, శోధన ఉంది కదా. సో దీంట్లో మీకు వ్యాలంటైన్స్ డే కానీ సీరియల్ కానీ సో ఇవన్నీ మీరు క్లిక్ చేసుకుంటే కనుక మంచి ఏది క్లిక్ చేసుకుంటే దానికి సంబంధించిన రిలేటెడ్ పోస్ట్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి చూడండి. ఎమోషనల్ మీద ట్యాప్ చేస్తే ఎమోషనల్ వీడియోస్ అన్నీ కూడా దీంట్లో వస్తూ ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఆప్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో ముందుగా మనం ప్రొఫైల్ సెట్టింగ్స్ అయితే చేసుకుందాం. ప్రొఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు చూడండి, పైన వివరాలని చూడండి అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. పైన చూడండి, వివరాలు చూడండి. సో దాని మీద ట్యాప్ చేయగానే మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రొఫైల్ని సవరించండి అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు యొక్క ఐడి అంటే ఎవరైతే మిమ్మల్ని సెర్చ్ చేయాలనుకుంటే ఈ నేమ్ తోటి సెర్చ్ చేస్తూ ఉంటారు. సో నేనైతే కనుక @ స్టేటస్ అని ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరైతే కనుక మీ నేమ్ సెట్ చేసుకోండి, అంటే ఎవరికైనా చెప్పేటప్పుడు ఈ ఐడి చెప్పాలి. సో అదేవిధంగా కింద మీ గురించి అంటే మీరు దేనికి సంబంధించిన పోస్టులు అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారు ఈ హలో టీవీ యాప్లో. సో ఆ విధంగా చేసుకున్నాక పైన ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసి మీకు నచ్చిన ప్రొఫైల్ పిక్చర్ అనేది సెలెక్ట్ చేసుకోండి చూడండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద పుట్టిన తేదీ, అదేవిధంగా మీ స్థానం అవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా మీరు ఆటోమేటిక్గా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేనైతే బర్త్డే డేట్ అవన్నీ కూడా ఇచ్చేస్తున్నాను. సో ఇచ్చేసుకున్న తర్వాత మీరైతే కనుక కింద ఓకే అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి, మీ బర్త్డే డేట్ అవన్నీ కూడా ఓకే అయిపోతూ ఉంటాయి చూడండి. అన్నీ సెట్ చేసుకున్నాను, సెట్ చేసుకోండి మీరైతే కనుక ఫస్ట్ ఇవన్నీ కూడా. సో సెట్ చేసుకున్నాక మీది ఎక్కడ ప్రాపర్ అనేసి అది రాసుకోండి. ఇచ్చేసుకున్నాక పైన సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే కనుక మీ యొక్క ప్రొఫైల్స్ అనేది టోటల్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఒక్కసారి మనం బ్యాక్ వస్తే కనుక చూడండి, మన టోటల్గా ప్రొఫైల్ అనేది మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో చూడండి, స్టేటస్ వరల్డ్ అనేది కింద ఏమో ఐడి వచ్చేసి స్టేటస్ అనేది. సో నా ప్రొఫైల్ పిక్చర్ కూడా ఆటోమేటిక్గా యాడ్ అయింది. సో ఇక్కడ మనం ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకొని మీరు వీడియో కానీ జిఫ్ కానీ కొటేషన్ కానీ లేదా టెక్స్ట్ కానీ పోస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే కనుక చూడండి ఒక ఇమేజ్ని అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, దీని అయితే క్రాప్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు క్రాపింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది ఇమేజ్ అయితే. ఈ విధంగా మీరు అన్వాంటెడ్ ఏదైనా ఉంటే కనుక దాన్ని రిమూవ్ చేసి ఈ విధంగా క్రాప్ చేసుకొని డైరెక్ట్గా పోస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, భాషను ఎంచుకున్నాను కదా, సో డైరెక్ట్గా తెలుగునుంది. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి మీరు డైరెక్ట్ ఇక్కడ చూడండి మీకు ఏ టైప్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్ కావాలో ట్రెండింగ్లో ఉన్న హ్యాష్ ట్యాగ్స్ అన్నీ చూపిస్తూ ఉంటుంది. సో డైరెక్ట్గా మీరు పైన పోస్ట్ని సమర్పించండి అని అంటే అప్లోడ్ చేయండి అనేసి డైరెక్ట్గా మీరు క్లిక్ చేస్తే కనుక మీ పోస్ట్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, సో మీకు డేటా అనేది చాలా తక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. దీంట్లో మీకు డేటా అనేది ఎక్కువ ఖర్చు అవ్వదు. సో మనకు ఈ రియల్ హలో యాప్లో అయితే కనుక ఎక్కువ డేటా ఖర్చు అవుతూ ఉంటుంది. అదేవిధంగా షేర్ చాట్లో కూడా సేమ్ డేటా అనేది కొంచెం ఎక్కువ కావాలి. సో కానీ దీంట్లో ఏంటంటే కనుక కొంచెం డేటా అనేది తక్కువగా ఉన్నా కానీ సరిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు వీడియోలు, పోస్టులు, లైక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. నోటిఫికేషన్ కూడా మీరు ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.